అదేవిధంగా ఇంకా ప్రధానమైనటువంటి అంశం, మొన్న కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర రావాలనేటువంటి మాటతోటి, అదేవిధంగా వారి దగ్గర సేకరించినటువంటి ధాన్యానికి ఎప్పుడో 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత డబ్బు ఇవ్వడం కాకుండా వెంటనే వారి ఖాతాల్లోకి ధనాన్ని మీరు ఇవ్వాలనేటువంటి మాటతోటి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఒకరోజు దీక్ష చేశారు, మేము ఆశించాం. ముఖ్యంగా ఈ 7 రోజుల సమావేశాల్లో రైతుల సమస్యల గురించి మాట్లాడతారు, అందరూ దాని గురించి సరైనటువంటి ఒక దిశానిర్దేశం చేస్తారు అనేటువంటి మాట నిన్ను, కానీ ఎక్కడా కూడా దాని మీద చర్చ లేదు. కాయధాన్యాలకి చిరుధాన్యాలకి సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయడం తప్పితే మీరు టమాటా రైతుల గురించి కానీ, పత్తి రైతుల గురించి కానీ, పసుపు రైతుల గురించి కానీ ఏ రకమైనటువంటి మాట మాట్లాడలేదు. వారి గిట్టుబాటు ధర లేక వారందరూ రోడ్లు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ వరి పండించేటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు గగ్గోలు పెడుతున్నారు, వారికి ధాన్యాన్ని సేకరించే విధానం కూడా కరెక్ట్గా లేదు. ఆ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఆ వెబ్ల్యాండ్ అనేటువంటి వెబ్సైట్ అందులో సరిగ్గా సమాచారం తీసుకోవట్లేదు. ఈ పంట అనేటువంటిది పెట్టారు, ఈ పంటలో కూడా సరిగ్గా సమాచారం సేకరించట్లేదు. ఎవరైతే వరి పండిస్తున్న రైతులు ఉన్నారో వారికి ధ్రువపత్రాలు ఇవ్వడం కూడా కరెక్ట్గా ఇవ్వడం లేదు. అంతేకాకుండా వారి దగ్గర సేకరించినటువంటి ధనాన్ని ధాన్యానికి మీరు ధనం వెంటనే ఇవ్వటం లేదు. అదే కాకుండా గత సంవత్సరం 44 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే ఈ ధాన్యం సేకరణ ప్రాంతాలు ఇవాళ కేవలం 4.5 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు లాభసాటి ధర పక్కన పెట్టే గిట్టుబాటు ధర కూడా రానటువంటి పరిస్థితుల్లో కుట్టుబిట్టాడుతున్నటువంటి నేపథ్యాన్ని మీరు చర్చిస్తారు, తప్పకుండా దాని మీద ఒక రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణని ప్రకటిస్తారనేటువంటి మాట నమ్మాం. అది జరగలేదు. ఏం జరిగిందంటే ఒకరినొకరు తిట్టుకోవటం, మనం మాట్లాడడానికి మనం దైనందిన జీవితంలో బాగా కోపం వచ్చి ఎవరు వినకపోయినా మనం మాట్లాడినా పర్వాలేదు అనుకునేటువంటి మాటలు మాట్లాడడానికి ఇష్టపడినటువంటి పద ప్రయోగాల్ని ఇవాళ మనం అసెంబ్లీలో చూసాం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఒకలా తిరుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తిరుగుతున్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే తెట్ల పురాణానికి వేదికగా నిలిచినటువంటి సమావేశాలు ఏవైనా ఉంటే మొన్న జరిగినటువంటి శీతాకాల సమావేశాలు అనేటువంటి మాట మీకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ సాగుకి ధృవీకరణ పత్రాలు కానీ ఇచ్చిన ధాన్యాన్ని డబ్బు ఇవ్వడం కానీ ఈ విషయాల్లో మీరు వెంటనే సరైనటువంటి నిర్ణయం తీసుకోలేటువంటి మాటని మేము మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యమైనది ఇంకొకటి బోధనా మాధ్యమం. ఈ విషయంలో జనసేన పార్టీ స్పష్టమైనటువంటి ఆలోచనతోనే ఉంది. ఎక్కడా కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ముద్దనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన శ్రేణులు కానీ ఎక్కడ చెప్పలేదు. ఆంగ్ల మాధ్యమం ఉండాలి, దాంతోపాటు విద్యార్థి ఐచ్ఛికంగా కోరుకునేటువంటి బోధనా మాధ్యమం ఉండాలి. అది తెలుగులో కూడా బోధనా మాధ్యమం ఉండాలనేటువంటిది మేము చెప్పడం జరిగింది. అది కూడా విద్యార్థి కోరితే, ఒక్క విద్యార్థి కోరినా కూడా ఆ బోధనా మాధ్యమం తెలుగులోనూ ఉండాలి, ఆంగ్లంలోనూ ఉండాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఎవరి మాట ఖాతరు చేయలేదు. ఏకపక్షంగా మీరు ఆంగ్ల మాధ్యమం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఉండాలనేటువంటి మాట పెట్టేశారు. అయితే దానికి మీరు ఇవాళ శాసన మండలిలో చూస్తే శాసన మండలిలో ఆ బిల్ పాస్ కాలేదనేటువంటి మాట సవరణలు చెప్పారు. సవరణలు చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో మెజార్టీ లేకపోవడం వల్ల దాన్ని చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకి దోహదం చేసేటువంటి ఆ బిల్లులో కూడా మీరు శాసన మండలిలో దాన్ని పాస్ చేసుకోలేకపోయారు. ఈ రకమైన పరిస్థితుల్లో మీరు ప్రజలందరి యొక్క అభిప్రాయాలు తీసుకోండి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఆంగ్ల మాధ్యమం కోరుకునేటువంటి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం ఇవ్వండి, దాంతోపాటు తెలుగు మాధ్యమంలో విద్యాబోధన కోరుకునేటువంటి వారికి కూడా అది ఏర్పాటు చేయాలనేటువంటి మాట చెప్తా ఉన్నాం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు మీరు, అది ఒకటి. ఇందులో ఒక భయం ఉంది మాకు, మీరు ఇప్పుడు చేయలేదేమో కానీ రాబోయే రోజుల్లో ఇప్పటివరకు అవుట్ సోర్సింగ్గా తీసుకుని 4-5 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళని తీసేసి కేవలం మీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా మీ కార్యకర్తలతో నింపేస్తారనేటువంటి భయం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలకి ఉంది. అందువల్ల మేము కోరుతున్నాం, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ మీరు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా నిజమైనటువంటి ఎవరికైతే అర్హత ఉన్నటువంటి వారిని మాత్రమే తీసుకోవాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. దాని ద్వారా మీ కార్యకర్తలతోటి ఆ కార్పొరేషన్ నింపేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు అనేటువంటి మాట. దానికంటే ముఖ్యంగా మొన్న ఇసుక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనందరూ చూసాం. కనీసం ఈ శాసనసభ సమావేశాల్లో ఒక్క మాట ముఖ్యమంత్రి గారు కానీ, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు కానీ, లేకపోతే మరే మంత్రి కానీ ఒక్క మాట లేచి
ఇలాగ ఆత్మహత్యలు చేసుకున్న వారికి సంతాపం ప్రకటిస్తున్నాం, ఇలాంటిది భవిష్యత్తులో చేయకండి, మిమ్మల్ని మేము రక్షిస్తామనేటువంటి మాట చెప్పుంటే అందరం ఆనందించేవాళ్ళం. ఆ మాత్రం మానవతా దృక్పథం కూడా మీకు లేదు అనేటువంటి మాట స్పష్టంగా వినపడతా ఉంది. దాన్ని కూడా మేము అభిశంసిస్తున్నాం. అదేవిధంగా చిట్ట చివరిగా 900 సస్పెండ్ చేశారు. ఉల్లి కొరత వాళ్ళకి కూడా ఉంది, ఉల్లి కొరతతోటి బారులు తీరేటువంటి ప్రజలు వాళ్ళకి కూడా ఉన్నారు. దాని మీద కూడా సరైన నిర్ణయం తీసుకోవాలనేటువంటి మాట తెలియజేస్తూ, రాజధాని విషయంలో మాత్రం స్పష్టంగా ఒక్కటే మేము మనం చేస్తున్నాం. జీఎన్ రావు గారు కమిటీ ఏదైతే వేశారో మీరు, ఆ కమిటీ తీర్పు వచ్చిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోమని, ఈ లోపల రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేయొద్దని. ఇవాళ చూస్తే, నిన్నటి నుంచి చూస్తుంటే మీడియా వారు మీరందరూ గమనించారు, మేము కూడా గమనిస్తున్నాం, రాజకీయ పక్షాలు అందరం కూడా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ రాజధాని గందరగోళమే కనబడతా ఉంది. దీన్ని ఒక వారం రోజులు ఆగి మీరే చెప్పిన విధంగా ఏదైతే కమిటీ తీర్పు వస్తుందో, తీర్పు వచ్చిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలని. లేని పక్షంలో మీకు ఆ ఉద్దేశం లేనప్పుడు అసలు ఈ కమిటీలు వేయడం ఎందుకు దండగా అనేటువంటి మాట. మీరు చెప్పిన మాటలే వాళ్ళు రాసిచ్చినట్టయితే ఈ కమిటీలు వేయడం ఎందుకు? దీనికి మళ్ళీ స్పెషలిస్ట్ కమిటీలు ఎందుకు? దీనికి మళ్ళీ నిపుణుల కమిటీలు ఎందుకు? దీనికి మళ్ళీ కన్సల్టేటివ్ కమిటీలు ఎందుకు? ఇన్ని రకాల పేర్లతోటి డబ్బు వృధా చేయడం ఎందుకు? మా ఆలోచన ఇదని చెప్పేయండి, దాన్ని బట్టి ప్రజలు మీకు ఏ రకమైన తీర్పు ఇస్తారో ఇస్తారు. అంతేగాని ఈ రకంగా ప్రజలను మభ్య పెట్టద్దు, మోసం చేయొద్దు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహేష్ గారిని కూడా రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.